అంటే ఇమిడియట్లీ మనం తొలగించాలని నేను డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఇమిడియట్లీగా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మెయిన్ లీడర్స్కి టీఆర్ఎస్ లీడర్స్కి కానీ జేఎస్ లీడర్స్కి కానీ అందరికి సినిమా చూపిస్తున్నాం. సినిమా చూపించేసి నిజంగా వాళ్ళు ఏమైనా డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి, తెలంగాణ మనోభావాలకు దెబ్బతినేలాగా ఉన్నాయంటే అవి ఇమీడియట్లీగా ఈరోజు ట్రిమ్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఈ ప్రెస్ మీట్ అండ్ డైరెక్టర్ గారు కూడా ఆ స్టేట్మెంట్ చెప్పబోతుంది. ఈ సినిమా కవర్మన్ గంగతో రాంబాబు మంచి ఉద్దేశంతో చేసాం తప్ప ఎవరిని కించపరచాలని కానీ మనోభావాలు దెబ్బతీయాలని కానీ చేయలేదు. అయితే ఇప్పుడే దిల్రాజ్ గారు చెప్పారు కొన్ని కొన్ని తెలంగాణ వాదులు ఫీల్ అయ్యారని. సో వాళ్ళకి అభ్యంతరకరమైన ఏ సన్నివేశాలు ఉన్నా లేదా డైలాగులు ఉన్నా ఏమైనా నేను ఉంటే రిమూవ్ చేస్తాను ఇమ్మీడియట్గా. సో ఆయన కేటీఆర్ గారితో ఆల్రెడీ మాట్లాడారు, ఇవాళ చూస్తున్నారు కోదండ రామారావు అందరూను. సో ఏదున్నా ఇవాళ ఇమ్మీడియట్లీ డైలాగులు రిమూవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాదండి, అంటే మళ్ళీ ఇది పార్టీలకు సంబంధించింది కాదండి. ఈ సినిమా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, అలా ఫీల్ అవుతున్న సన్నివేశాలు డైలాగ్స్ ఏమైనా ఉంటే అలాంటిది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్ నైజాం డిస్ట్రిబ్యూటర్గా నా బాధ్యత, ప్రొడ్యూసర్స్గా వాళ్ళ బాధ్యత, డైరెక్టర్గా ఆయన అర్థం చేసుకున్నా చేయాలి. సో దాని గురించే మా ప్రయత్నం. దానికి డైరెక్టర్ని ఒప్పించడం జరిగింది. అది ఇమీడియట్గా ఇవాళ వాళ్ళ సినిమా చూడగానే వాళ్ళతో డిస్కస్ చేసి చేసేస్తాం. సో అదేనండి, అంటే ఇప్పుడు సినిమా చూసేటప్పుడు ఆ పార్టీ వాళ్ళు అలా చూస్తున్నారమ్మ, వేరే పార్టీ వాళ్ళు అలా చూస్తున్నారమ్మ. మాకు చూసింది ఒక మంచి సినిమా ఆయన తీయాలనుకున్నారు, జనాల దగ్గర తీసుకెళ్ళిన ప్రయత్నం చేశారు. దాంట్లో కొన్ని ఇలా డైలాగ్స్ వల్ల దానివల్ల మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు తప్పకుండా తీసేయాలి. సో దానికి ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకుని చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఇంకొక సైడ్ తీసుకెళ్తారా? संस्कृति